హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ పూజ ఏంటంటే, ఇవాళ సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత వచ్చే శుక్రవారము. ఈరోజు కొత్త శుక్రవారం అంటామండి. మనము పూజ ముందు ఎలా చేస్తామో అలాగే చేస్తాము. ఇక బయట ఈ విధంగా ముగ్గు వేసామండి ఈరోజు. ఇక నార్మల్గా అందరూ రెడీ అయ్యి పూజ చేసుకోవాలండి ఈరోజు. మేమైతే ఇలా చేస్తాము. ఇక కరోనా బాగా ఎక్కువ అవుతుండడం వల్ల బయట కూడా మాస్క్ వేసుకొని ముగ్గు వేయాల్సిన పరిస్థితి అండి. ఇలా వేశానండి ఇవాళ. సేఫ్టీ కోసం స్పెట్స్ కూడా పెట్టుకున్నాను. ఇదిగోండి ముక్కు కనిపిస్తుంది చూడండి. బయటికి రావాలంటేనే భయం వేస్తుందండి. ఫెస్టివల్ అయ్యాక చాలా వచ్చాయి కేసెస్. ఇక ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మా గార్డెన్ నుంచి కోసినటువంటివి అండి. ఇవి ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఇందులో మందార పువ్వు ఈరోజు ఒక్కటే కాసిందండి. 5, 6, 7, 8 కూడా కాసేవి, బాగా తగ్గిపోయాయి. ఇక ఈ బంతి పూలు అయితే చాలా ఉన్నాయండి. ఇక పూజకి ఇన్ని రకాలు ఉన్నాయని నేనే ఒకటి తెచ్చి తెచ్చుకున్నాను. ఇలా పూలు కొయ్యాలంటే కూడా బాధగా ఉంటుంది, కానీ పూజ చేస్తే చాలా సంతోషంగా ఉంటుందండి. ఇవి గన్నేరు పూలు, దేవగన్నేరు. అవి 3 కాసాయండి ఫస్ట్ టైము. ఈ పింక్ కలర్ కూడా గన్నేరే. గన్నేరులోనే మా ఇంట్లో 3 రకాలు ఉన్నాయండి. ఈ ఎల్లోవి కూడా గన్నేరు పూలే. ఈ 3 రకాలు 3 కలర్స్లో చాలా బాగున్నాయి. కుంకుమల్లి పూలు ఇంతకుముందు మన వీడియోస్లో చూపించాను. ఇవైతే చాలా అట్రాక్షన్గా ఉంటాయి. ఇవన్నిటితో కూడా ఈరోజు ఇక పూజ చేయాలండి. ఈరోజు బయట నుంచి ఫ్లవర్స్ ఏం తేకుండా ఇవే పెడుతున్నాము. ఇవే ఇంకా ఎక్కువగానే ఉన్నాయండి. ఇలా చూడండి, ఈ పెద్ద ఫోటోలకి మందార పువ్వు పెట్టాను. ఇక కాంట్రాస్ట్ కలర్లో ఉండాలనేసి రెడ్ కలర్ ఉంది మందారం, దాని పక్కన ఎల్లో గన్నేరు ఫ్లవర్స్ పెడుతున్నాను. చూడండి చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది. ఇక మిగతా ఫొటోస్ కూడా అన్నీ పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇదండి ఇలా పెట్టేశాను టోటల్ కలర్ఫుల్గా. ఇన్ని రకాల ఫ్లవర్స్తో అలంకరించడం చాలా హాయిగా అనిపిస్తుంది. ఇదండి ఈరోజు మా పూజ. ఇక హారతి ఇచ్చేస్తే అక్కడికి పూజ కంప్లీట్ అయిపోతుంది. అంటే టోటల్ అన్ని దేవుళ్ళు కూడా. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే మా గార్డెన్లో ఫ్లవర్స్తో అలంకరించడం. ఇక దీపానికి ఇలా అన్ని కలర్స్ పెట్టేశానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు చిన్న వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.